రైతు నేస్తం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి రైతులకి మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి రైతు వేదికల్ని సమన్వయం చేస్తూ రైతులకి ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటి అంటే మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులందరి పక్షాన వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా సందర్భాల్లో యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ఇతరత్ర పరిశోధన కేంద్రాల్లో కానీ తీసుకొచ్చుతున్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులోకి రాకుండా అనేక అడ్డంకులు జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం. వాటన్నింటినీ అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతు నేస్తం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎటువంటి విషయ పరిజ్ఞానం అందుబాటులో లేకుండా ఇబ్బంది పడేటువంటి రైతులకి అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికి సమాచారం అందించే కార్యక్రమాన్ని కూడా రైతు నేస్తం బాగా ఉపయోగపడుతుంది. మరి రైతులు చాలామంది ఇప్పుడు మాట్లాడారు, కోటేశ్వరరావు కానీ, మహిపాల్ రెడ్డి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మల్లేశ్వరం గారు కానీ, గంభీర్ గారు కానీ మీరు చెప్పినటువంటి అన్ని అంశాలని ఈరోజు సరే మీరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు, ఈరోజు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు, ఎక్కడ ఉన్నా కానీ నేరుగా ఈరోజు మీరు మాట్లాడినటువంటి అన్ని అంశాలు నేరుగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వినే పరిస్థితి ఉంది. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ, లేకపోతే శాస్త్రవేత్తలు కానీ అందరూ కూడా నేరుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఎదురుగా కూర్చొని వాళ్ళు ఉంటున్నట్టుగానే ఉంది. ఇంత మంచి కార్యక్రమం మరి నిజంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇది ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తుమ్మలనాయశ్వర గారు చెప్తా ఉన్నారు. రైతు వేదికలన్నింటినీ ఉపయోగం తీసుకుని ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేస్తామని చెప్తున్నారు. నిజంగా బాగా ఇది రైతులందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. అట్లాగే వ్యవసాయ పరానికి సంబంధించినంతవరకు మెకనైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి మెకనైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా గత మనం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఫామ్ మెకనైజేషన్ని సబ్సిడీస్తో చాలా పెద్ద ఎత్తున రైతులకు అందించేటువంటి వాడు. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏ టెక్నాలజీ అందుబాటులో వచ్చినాయో వాటిని దానికి సంబంధించి రైతులను ప్రోత్సహించడానికి కొంత ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహించి గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సరే 2014లో 2015లో ఒకసారి ఒక సంవత్సరం వాళ్ళు మేము వేస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత కాలక్రమేణా 10 సంవత్సరాల్లో పూర్తిగా వీటికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ బంద్ చేయటం వల్ల రైతులు పెద్ద ఎత్తున తెలంగాణలో నష్టపోయారు. తిరిగి వాటన్నిటి కూడా రైతులకు అందించాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వం మీద అందులో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరితో మాట్లాడుతూ వాటన్నింటినీ రైతులకు అందించాలని గట్టిగా వాదిస్తూ ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రివర్గ సహచరులు కానీ అందరూ అర్థం చేసుకుని వాటన్నిటికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారు. అట్లాగే శాసనసభ్యులు, కలెక్టర్స్ వారు కూడా దీంట్లో ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని రైతుల కోసం, వ్యవసాయం కోసం సమయం కేటాయించినందుకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రైతులకు అందించడం కోసం మీరు స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అట్లాగే వారు కొన్ని రైతాంగానికి దిక్చూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిణించి ప్రతి రైతు వేదిక ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా
ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకం రైతు భరోసా రైతు బీమాతోటి పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరులను సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు ప్రారంభం జరుగుతుంది. భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతోటి ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావలసినటువంటి అన్ని రకాల సహాయాన్ని ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి మార్కెట్ సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి రైతాంగానికి ఈ రోజున పరిష్కార మార్గాలు అన్వేషించడంతో పాటు అటు పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.